హలో నా ప్రియమైన మిత్రులారా, మీరు చూస్తున్నారు VH టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటి అంటే, మన యొక్క మొబైల్లో జీమెయిల్ అనేది యూజ్ చేస్తుంటాం. మన మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలన్నా లేదా ఏ వర్క్ అవ్వాలన్నా సరే మనం తప్పనిసరిగా ఈమెయిల్తో అయితే లాగిన్ అవ్వాలి. అయితే ఈ యొక్క ఈమెయిల్ లాగిన్ అవ్వాలి అనుకున్నప్పటికేను కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే, సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం 2-స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన మెయిల్తో ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వకుండా మనం పర్మిషన్ ఇస్తేనే లాగిన్ అయ్యే విధంగా. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఒక మొబైల్లో నేను ఈమెయిల్ ఐడి నాది, నేను లాగిన్ అవుతున్నాను. పాస్వర్డ్ అంతా ఎంటర్ చేసి లాగిన్ అవుతూ ఉంటే, ఇంకొక మొబైల్లో నా యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. అక్కడ నాకు నోటిఫికేషన్ వెళ్తుంది, ఎస్ఆర్ను యాక్సెప్ట్ చేయమని చెప్పి. ఆ యొక్క మొబైల్ నా అందుబాటులో లేదు. అయితే దీనికి ఒక మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉంటాను. ఆ యొక్క మొబైల్ నెంబరు నా దగ్గర ఉంటుంది. అయితే నాకు సిగ్నల్ రాదు. అలాంటప్పుడు ఇంకొక మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చా అని కనుక మనం గమనించినట్లయితే, ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పగలం. ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను, 2-స్టెప్ వెరిఫికేషన్ నెంబర్స్ వేరు, రికవరీ నెంబర్ వేరు. 2-స్టెప్ వెరిఫికేషన్ అంటే కేవలం మన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యేటప్పుడు ఆ యొక్క కన్ఫర్మేషన్ కోసం తీసుకునేటువంటి ఇదే 2-స్టెప్ వెరిఫికేషన్. రికవరీ అంటే మన పాస్వర్డ్ ఫర్గెట్ కొట్టినా లేదా మన యొక్క ఈమెయిల్ ఐడిని రికవరీ చేయాలన్నా మనకి రికవరీకి సంబంధించిన మొబైల్ నెంబర్ వేరు. అంటే రెండింటికి కూడా ఒకే మొబైల్ నెంబర్ యూజ్ చేయొచ్చు, కానీ డిఫరెన్స్ చెప్తున్నాను. ఆ సెట్టింగ్స్ వేరు, ఈ సెట్టింగ్స్ వేరు. అయితే ఈ వీడియోలో 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఒక మొబైల్ నెంబర్తో ఇచ్చుంటాం. బై డిఫాల్ట్గా అది రికవరీ మొబైల్లో ఏదైతే మనం ప్రైమరీగా పెట్టినా అదే ఉంటుంది. అయితే దీంతో పాటుగా ఇంకొక మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది. మన యొక్క ఛానల్లో మనం 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఆన్ చేసుకోవాలో వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీకు ప్లేలిస్ట్లో జీమెయిల్ అనే యొక్క ప్లేలిస్ట్లో మీకు ఇవైతే ఉంటుంది, చెక్ చేయండి. అయితే ముందుగా నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి ఓకే, సెట్టింగ్స్ డబల్ ట్యాప్. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేసుకుంటారండి. గూగుల్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ సెట్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ దీనిపైన ట్యాప్ చేయవలసి ఉంటుంది. నాకన్నా ముందు లెఫ్ట్ సైడ్ సెట్ చేద్దాం. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్. దీనికన్నా ముందుగా మనకి గూగుల్ అకౌంట్ అని కదా, దానిపైన ట్యాప్ చేసి మనం ఏ యొక్క ఈమెయిల్ ఐడికి మనము ఈ సెట్టింగ్స్ చేయాలనుకున్నాం ఆ యొక్క ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ చేద్దాం. సెక్యూరిటీ పై ట్యాప్ చేద్దాం. రైట్ సైడ్ చేసుకుంటున్నాం. Recovery email, Google account PIN, last recovery phone, 2-step verification phones, Back button, window navigation bar. Here two-step verification phone and GP. Naku here mobile number is చూపిస్తుంది. ఒక mobile number link అనేది నేను ట్యాప్ చేస్తున్నాను ఒకసారి. Password. Pass Google. Two-step verification phones. 0 Chrome. Okay. నేను ట్యాప్ చేస్తాను మనకి Chrome లోకి అయితే డైరెక్ట్ గా అది 0% navigate అవుతుంది. Two-step verification phones. Web view Google account help. Collab Google back. Two-step ver you can receive mandatory 09 verified. Codes are sent by voice call. Ekka chudandi ye mobiles number la link ayina avanni chupitam jarugutundi ikkada. Delete phone number. 09 add a backup two-step verification phone. But chusara add your backup two-step verification phone. Privacy. Link. Privacy. Add a backup. Delete code ver 0 manage recovery phones. Link. Manage recovery phones. Then tap chesukoram manam. ఏ మొబైల్ నంబర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. నేను ట్యాప్ చేద్దాం ఒకసారి. వెబ్ వ్యూ చూద్దాం. 0% సైన్ ఇన్ గూగుల్ అకౌంట్స్ యూజ్ మెసేజింగ్ యూర్ డివైస్ కంటిన్యూ గూగుల్ ప్లే సర్వీసెస్ సెట్టింగ్స్ యూజ్ యువర్ స్క్రీన్ లాక్ ఆథెంటికేటెడ్ క్రోమ్ అక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేసి నేను నా ఫింగర్ అయితే ఇచ్చాను. యువర్ రికవరీ ఫోన్ ఇస్ యూజ్డ్ టు రీచ్ యు వెన్ యు చేంజ్ లెర్న్ మోర్ ఫోన్ నంబర్ 090s edit phone number, remove phone number, there may be other numbers, manage your phone number, your two-step manage your two-step verification settings, privacy, link. చూసారా ఒక్క ఫోన్ మాత్రం నాకు చూపించడం జరిగింది. ఈ యొక్క నంబర్ని ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు లేదా బ్యాక్ వద్దాం ఒకసారి. బ్యాక్ వస్తే మనకి 0% skip the main content లోడ్ అవుతుంది. When you change your learn more about when you your recovery phone heading 1 your when you learn phone number 0 edit remove phone there may be manage your two-step verification back so manage recovery phones link. Okay, manage recovery phones garku ochindi malla 0 verif codes are sent by delete phone number delete add a backup two-step verification phone button add backup two-step verification phone. They may tap chestnano. Add a phone number. Add a phone. Close. Collapsed. Enter phone number. Collapsed. Drop-down menu. Graphic. Calling code India. +9. Enter. Edit box. Enter phone number. Akar collapse drop-down list anandi. Akar by default India anandi. Meek a country ga country select cheskoni by default ga mana maximum andaru kuda India lo untam kada India ne undi. Okay, nenu ikkada mobile number istunanu. Enter. Edit box. Alternative filling up. Bullet editing, edit box, enter phone number 99. ఇక్కడ మొబైల్ నంబర్ ఇచ్చాను. ఓకే. Keyboard hidden. ఇక్కడ రైట్ సైడ్ చేస్తున్నాను. Learn more about setting charges. Learn more how do you collapsed. Drop down cancel next button. Next button tap చేస్తున్నాను. Adding phone number. Two-step verification phone. Manage recovery 090 verif code. Delete phone number 091. Codes are sent by text. Verify phone number. Codes are sent by text message. ఇక్కడ చూడండి మన కాలింగ్ వచ్చి 9 అనేసి నాకు ఒక నంబర్ అయితే ఉంది కదా దానిపైన అయితే వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి కోడ్ ఆన్ టెక్స్ట్ యువర్ ఫోన్ నంబర్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ వెరిఫై ఫోన్ నంబర్ 091 notification clear all chrome. Zero codes are set. Verify phone number. Delete phone number. 09. Add a backup two-step verification phone button. Ikkada verify phone number pain tap cheyandi. Delete verify phone number. Verify this phone number. Dialog. Verify this phone number. Ikkada manaku oka OTP eda raavadam jarugutundi. Verification code at this number. When you add a number for two-step verification, verify this. Close. You will receive collapsed. Dropped 0 when you add bullet. Group bullet. Don't need bullet. Charges from learn more. Cancel. Next button. Malak sir next event ikkada. Two-step verification phones. Web view. Right side verify this phone number. Close. Google. Enter. G. Edit box. Enter. Edit box ni ikkada code copy chestunnam. Mark show bubble. Expand. Show mark copy. Text copied. Collapse. Pause. Back button with showing the close. Verify close Google's Enter code. G. Editing. Top. Actions. Data. Editing. Back. Cancel. Verify. Verifying phone number. Keyboard hidden. 091000515. Help. Button. Google. Add a backup to delete phone. Codes are sent by text message. Ippudu. Verified. 0910. Delete phone number. Codes are sent. Verified. 090633. ఈ యొక్క నెంబర్ కూడా చూపించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు మొబైల్ నెంబర్స్ అన్ని కూడా చూపిస్తున్నాయి. ఒకసారి రైట్ బ్యాక్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. +1 more అంటే ఈ యొక్క నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ కూడా ఉంది అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనం 2-step వెరిఫికేషన్కి మొబైల్ నెంబర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి రిమూవ్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఒకసారి దీనిపై ట్యాప్ చేయండి. ఒకసారి ఇక్కడ చూడండి. వెరిఫై డిలీట్ ఫోన్ నంబర్ దీనిపైన ట్యాప్ చేస్తే మన కన్ఫర్మేషన్ ఇచ్చిన ఓకే ఇచ్చేసినట్టయితే డిలీట్ అయితే అయిపోవడం జరుగుతుంది. చూసారా, డిలీట్ పైన ట్యాప్ చేస్తాను. రిమూవ్. ఇక్కడ చూసారా, రిమూవ్ అని డిలీట్ పైన ట్యాప్ చేస్తానే రిమూవ్డ్ అని వచ్చింది. ఇదే పైన ట్యాప్ చేసి రిమూవ్ అయితే అయిపోవడం జరుగుతుంది. చూడండి, నెంబర్ చెప్తుంది, పక్కన వెరిఫైడ్ అంటుంది. మనకి టెక్స్ట్ లో వెరిఫై అవుతుందా లేదా కాల్స్ వస్తాయి చెప్తుంది. దాని పక్కనే డిలీట్ ఫోన్ నంబర్ ఈ విధంగా చూపిస్తుంది. ఆ యొక్క డిలీట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది. అక్కడ రిమూవ్ పైన ట్యాప్ చేస్తే ఆ యొక్క నెంబర్ అనేది రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇది గైస్ ఈ యొక్క వీడియో. అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. రాబోయే వీడియోలో మనము రికవరీ ఫోన్స్ అనేటివి ఏ విధంగా ప్రిపరేషన్స్ ఇచ్చుకోవాలి, అసలు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాళ 2-step వెరిఫికేషన్ గురించి అయితే మీ అందరికీ కూడా అర్థమైందని భావిస్తున్నాను. మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తామని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.